హలో, వెల్కమ్ టు సింప్లీ మీ లహరి. ఇప్పుడు మార్చ్ సెకండ్ వీక్, ఆల్మోస్ట్ స్ప్రింగ్లోకి ఎంటర్ అవబోతున్నాం. సో ఇప్పుడు రైట్ టైం అనమాట మెజారిటీ ఆఫ్ ది వెజిటేబుల్స్ సో చేసుకోవడానికి. సో ఇవాళ ఏంటి అని అంటే ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఈ మార్చ్లో ఏవేవి సో చేసుకుందామో చూద్దాం. మీకు నా వీడియోస్ నచ్చుతూ ఉంటే కానీ నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్విక్ అప్డేట్. ఒక 2 వీక్స్ బ్యాక్ ఏంటి అని అంటే ఫిబ్రవరి ఎండ్కి కొన్ని వెజిటేబుల్స్ షో చేశాను, లైక్ చిల్లీస్, పెప్పర్స్, బ్రాకలీ ఇలాంటివి. అవి ఏంటి అని అంటే కొంచెం ఎర్లీగా షో చేసుకుంటే హెడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. దాని వీడియో, లాస్ట్ ఇయర్ వీడియో కావాలి అని అంటే నేను పైన కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఇవి నేను 2 వీక్స్ ముందు సో చేసిన ఇవి ఏంటంటే వంకాయ. సో ఇవి చూస్తే ఆల్మోస్ట్ కొంచెం పర్వాలేదు, బాగానే గ్రో అవుతున్నాయి. ఇవి బ్రాక్లీ కొంచెం లెగ్గీగా వచ్చాయి, హోప్ఫుల్లీ సెట్ అవుతాయి అనుకుంటున్నాను. ఇవి చిల్లీస్ కూడా చాలా వచ్చాయి, ఇంకా పెరగాలి. అలాగే ఈ ఇయర్ కొత్త వెరైటీ షో చేద్దాం అనుకుంటున్నాను. ఇదేంటి అని అంటే పర్పుల్ కలర్ రోజెస్. సో కొనుక్కొచ్చాను, కొంచెం వర్షం పడుతుంది బయట, కొంచెం తెరపిస్తే బయట షో చేస్తాను. అలాగే ఇది రెడ్ రోజెస్, కామన్ రెడ్ రోజెసే. ఇది ఆల్రెడీ చిగురు వచ్చేస్తూ ఉంది, సో ఇది కూడా బయట తొందరగా షో చేయాలి. ఇందాక చెప్పినట్టు మనము ఈసారి 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ సో చేసుకోవచ్చు మార్చ్లో. సో టమాటో మనకు తెలిసిందే, సో ఎవ్రీ ఇయర్ వేస్తాము అండ్ వెరీ ఈజీ టు గ్రో. సో ఈ టమాటోలు ఏంటంటే ఇవేమో రెడ్ చెర్రీ టమాటో అండ్ ఇవేమో రెగ్యులర్ టమాటో, మనీ మేకర్ అంటారు. సో ఈ 2 వెరైటీస్ వేస్తున్నాను. కుకుంబర్, ఇదేమో మన ఇండియా కుకుంబర్ వెరైటీ, ఇదేమో ఇక్కడ యూకే వెరైటీ అనమాట. సో ఈ 2 చేసుకోవచ్చు. అండ్ మన గాడ్స్లోకి వస్తే ఈ కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, బీరకాయ. సో ఈ 4 సో చేద్దాం అనుకుంటున్నాను. నాది ఎక్స్క్లూజివ్ సొరకాయ వీడియో చేశాను లాస్ట్ ఇయర్, సో తప్పకుండా చూడండి, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ సీడ్స్ ఎలా సో చేయాలి అండ్ త్రూఅవుట్ ది లైఫ్ సైకిల్, కాయలు వచ్చే వరకు ఎలాగ కాపాడుకోవాలి మొక్కని, మొత్తం అన్ని డీటెయిల్స్ అందులో ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. ఇది లాస్ట్, ఇదంతా వేసేది ఏంటి అని అంటే మూలి. ఈ రాడిష్ ఇండియా వెరైటీ టైప్. సో ఇవేంటి అని అంటే మనం ఆల్మోస్ట్ ఫిబ్రవరి నుంచి సో చేసుకోవచ్చు, చాలా తొందరగా పెరుగుతాయి అన్నమాట ఈ వెరైటీ. సో ఇది ఒకటి ఇయర్ వేద్దాం అనుకుంటున్నాను. ఇవేమో గుమ్మడికాయ గింజలు. సో లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్లో ఇట్లా గుమ్మడికాయ వస్తే తను ఒకటి ఇచ్చిందనమాట. సో నేను కాస్త గింజలు తీసి సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఇది కూడా వేద్దాం అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మంచి ఈల్డ్ వస్తుంది అనుకుంటున్నాను, మరి ఆర్గానిక్ గింజలు. ఈ గాడ్ వెరైటీ సీడ్స్ అన్నీ ఏంటంటే నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ ఇవన్నీ. ఇలాంటి వెరైటీస్ మోస్ట్లీ టమాటోస్, రాడిష్ ఇక్కడ దొరికేవన్నీ ఏంటి అని అంటే మోస్ట్లీ ఇక్కడే కొంటానన్నమాట. సో ఈ వెరైటీస్ ఇక్కడ బాగా పెరుగుతాయి. సో ఇది నా రెగ్యులర్ సీడింగ్ ట్రే అనమాట. చూస్తే ఇది బాగా డీప్గా ఉంటుంది. సో ఇలాంటి ట్రేస్లోనే నాటుతాను మోస్ట్లీ నేను. యూకే వెదర్కి ఏంటి అని అంటే ఆల్మోస్ట్ మే వరకు అంటే ఏప్రిల్ ఎండ్కి ఫ్రాస్ట్ పోతుంది. సో అప్పటి వరకు కూడా ఈ మొక్కల్ని బయట ట్రాన్స్ప్లాంట్ చేయలేం. ఇలా డీప్ పాకెట్స్ ఉండే ట్రేస్లో వేస్తే ఏంటి అని అంటే ఎక్కువ రోజులు మనం ఇంట్లో విండో సిల్లో ఉంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మే వచ్చాక అప్పుడు వీటిని డైరెక్ట్గా పెద్ద పాట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు. సో ఇందాక మనం అనుకున్న మొక్కలు అవన్నీ ఏం చేశానంటే చక్కగా ఇలా సీడ్ స్టార్టర్ ట్రేలో వేసేసి ఇలా పాలిథీన్ కట్టేశాను. సో ఇలా పాలిథీన్ కట్టేస్తే ఏంటంటే మాయిశ్చర్ రీటైన్ అవుతుంది. ఒకసారి సీడ్లింగ్ వచ్చాక ఈ కవర్ తీసేసి చక్కగా మనం విండో సిల్లో పెట్టేసుకోవచ్చు. నేను సొరకాయ, బీరకాయ ఇలాంటి గాడ్ వెరైటీస్ ఏంటి అని అంటే డైరెక్ట్గా మట్టిలో సో చేయను. ఫస్ట్ వాటిని ఏంటంటే ఎడ్జెస్ కాస్త చిప్ చేసి ఇలా టిష్యూలో పెడతానమాట. వీటిలోంచి ఏంటి అని అంటే ఒక చిన్న స్ప్రౌట్లా వస్తుంది. ఒకసారి స్ప్రౌట్ వచ్చాక అప్పుడు మట్టిలో నాటుతాను. సో నా సొరకాయ చేసిన వీడియోలో ఇవన్నీ బాగా డీటెయిల్గా చెప్పాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో చూడండి.
అన్నిటినీ చక్కగా లేబుల్ చేసేసి ఒక 18 to 20 degrees టెంపరేచర్లో మనం ఉంచామంటే ఒక 10 days 12 days ఆ టైంలో మంచిగా సీడ్లింగ్స్ వస్తాయన్నమాట. ఇది నా ఇంట్లో ఉండే క్యారమ్ సీడ్స్, అజ్వైన్ అంటే వాము మొక్క. వింటర్లో కూడా చాలా బాగా పెరిగింది, చూడండి ఆల్మోస్ట్ ఇలా వాలిపోతుంది. సో వీటిని మంచిగా ట్రిమ్ చేసేసి ఆకులు మనం కుకింగ్లోకి వాడుకోవచ్చు. అండ్ ఈ స్టెమ్స్ మళ్ళీ నాటితే మళ్ళీ మొక్క వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఆ పని చేయాలి. వింటర్లో చాలా బాగా సర్వైవ్ అయింది ఈ మొక్క, కాస్త భయపడ్డాను కానీ బాగా సెట్ అయింది. సో ఈసారి సీడ్స్, ఈ సీడ్ స్టార్టర్ ట్రేస్ ఇలా లిడ్ ఉండి దీనికి పైన లైటింగ్ ఫెసిలిటీ, గ్రో లైట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అది తీసుకున్నాను అమెజాన్లో, బట్ కొంచెం సైజ్ చిన్నగా ఉంది. సో మోస్ట్లీ ఇది రిటర్న్ ఇచ్చేసి నెక్స్ట్ సైజ్ తీసుకుంటాను. ఈ గ్రో లైట్స్తో ఉంటే ఏంటంటే ఎప్పుడైనా మనకి కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నా బాగా డిమ్గా ఉంటే కొంచెం లైట్స్ వేసుకుంటే బాగా పెరుగుతాయి. సో నెక్స్ట్ సైజ్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాను. ఇది కొంచెం బాగా చిన్నగా ఉన్నాయి ట్రేస్. సో ఈ ఇందాక చెప్పినట్టు మార్చ్ 2nd week వచ్చేసాం. సో ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు మనం వేసుకుంటే ఆల్మోస్ట్ జూన్ జూలై నుంచి హార్వెస్ట్కి వచ్చేస్తాయన్నమాట. ఇదే టైంలో మార్చ్లో మనము పీస్, గార్డెన్ పీస్ కూడా సో చేసుకోవచ్చు. అవి ఇంక ఇండోర్స్ వేయక్కర్లేదు, అన్నీ డైరెక్ట్గా అవుట్డోర్స్ వేసేసుకోవచ్చు అనమాట. అవి ఫ్రాస్ట్ రెసిస్టెంట్ ఉంటాయి, సో బాగా పెరుగుతాయి. ఈ మార్చ్ టైంలో మనం బయట వేసేస్తే ఆల్మోస్ట్ జూన్ నుంచి హార్వెస్ట్ వస్తాయి. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో, తప్పకుండా చూడండి. సో ఏంటి అని అంటే ఇప్పుడు బాగా బయట ప్రైజెస్ అన్ని వెజిటేబుల్స్వి బాగా ఎక్కువైపోయాయి. ఇలాంటి టైంలో మనమే సెల్ఫ్ సఫిషియెంట్గా మనమే మన గార్డెన్లో చాలా రకాల వెజిటేబుల్స్ గ్రో చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నా గార్డెన్ ఎలా పెరుగుతోంది, వెజిటేబుల్స్ ఎలా గ్రో అవుతున్నాయి, ఇలాంటి ఫ్రీక్వెంట్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్ అప్డేట్స్ చూడండి. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా పోస్ట్ చేయండి. బాయ్.